పెగాసిస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు పెగాసిస్ అనే స్పైవేర్ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎడిటర్స్ గిల్డ్తో పాటు సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్ తదితరులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన బెంచ్ సెప్టెంబర్ 13 తీర్పును రిజర్వ్ చేసింది. పౌరులపై నిఘాకు పెగాసిస్ను అక్రమ పద్ధతిలో ఉపయోగించారా లేదా అనే విషయం మాత్రమే తెలుసుకోవాలని అనుకుంటున్నామని కేంద్రానికి ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో దేశ భద్రత దృష్ట్యా సవివరమైన అఫిడవిట్ను దాఖలు చేయలేమని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పెగాసిస్పై సుప్రీం తీర్పు వెలువరించనుంది.